ఆ యువకుడికి సినిమా అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి డైరెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు దానికోసమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సీన్ కట్ చేస్తే పదేళ్ల తర్వాత ఒక సింపుల్ స్టోరీతో దేశవ్యాప్తంగా సంచలనమయ్యాడు ఊరు కాని ఊరు భాష కాని భాషలో సినిమా తీసి జాతీయ స్థాయిలో అవార్డును సొంతం చేసుకున్నాడు ఆ సినిమానే లతా భగవాన్ కరే ఈ మధ్య ఈ మూవీకి స్పెషల్ మెన్షన్ కేటగిరీలో జాతీయ అవార్డు వచ్చింది లతా కరే జీవిత కథ అంశాలను రియలిస్టిక్గా తీసి వావ్ అనిపించిన ఆ సినిమా టీం ఇప్పుడు మన ఏబియన్ స్టూడియోలో ఉన్నారు వాళ్ళని అడిగి ఆ సినిమా విశేషాలను తెలుసుకుందాం నమస్కారం అండి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా అవార్డు అందుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే మా సినిమాకి వచ్చింది ఈమెకి ఓకే బేసికల్ నేను డైరెక్టర్ అనేది కానీ అది స్టాండింగ్ ఓవేషన్ రావడం అనేది గొప్ప విషయం చాలా మంది లేచి ఎంత మంది చప్పట్లు కొట్టడం అనేది మొత్తం అందరు లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన తర్వాత నాకు కూడా చాలా గర్వంగా అనిపించింది తర్వాత వాళ్ళందరూ జూరీస్ వాళ్ళు సినిమా చూసిన ప్యానెల్ ఉన్నంత ప్రశంసించడం అనేది నాకు చాలా బాగా అనిపించింది ఓకే ప్రొడ్యూసర్ గారు కృష్ణ గారు నమస్కారం అండి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మేడం మాది ఓకే ఇలాంటి సినిమా నాకు అవకాశం దొరికింది కూడా నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది మేడం ఓకే అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అవార్డు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది అమ్మా మీరు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు లో గెలిచారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఫస్ట్ నుంచి అందులోకి వెళ్ళాలని ఎట్లా అనిపించింది మీకు మ్యారథాన్ మధ్య భాగ్యత

అవ్వ గెలిచారన్నట్టు ఫైవ్ టై త్రీ టైమ్స్ లో ఫైవ్ ఫైవ్ థౌసండ్ గెలిచారు శరత్ పవర్ పుట్టిన రోజుకి ఓకే నవీన్ గారు మీరు ఎక్కడ పుట్టారు కరీంనగర్ కరీంనగర్ ఓకే కరీంనగర్ బిడ్డ అయితే కరీంనగర్ మాది మానకొండ మానకొండ ఓకే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఆ డైరెక్ట్ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే నాకు ఈ కఫీసో ఫిలిమ్స్ ఎప్పుడైతే చూశాను కరీంనగర్ ఫిలిమ్స్ ఇరానియన్ హంగేరీ ఫిలిం ఓకే కొంచెం అలాంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్ మీద ఎక్కువ మైండ్ వెళ్ళిపోయింది ఈ కమర్షియల్ మూవీ తీయాలని ఎలా అనిపించింది అసలు అక్కడ మహారాష్ట్రలో కదా అవును మీకు ఎలా తెలిసింది అసలు అంటే నేను ఆల్రెడీ ఒక పేపర్ చదువుతున్నప్పుడు అది కూడా నిన్నటి పేపర్ అది మొత్తం సమస్తాలు దాంతోనంత పడి ఉంది అక్కడ ఆ పేపర్ తీసుకొని చదివిన చదివినప్పుడు ఏంటంటే భర్త ఒక భర్తను రక్షించుకోవడానికి ఒక ముసలాడు అరవై ఐదు సంవత్సరాల ముసలావిడ మూడు కిలోమీటర్లు పరిగెత్తింది అన్నటువంటి ఒక చిన్న పాయింట్ నన్ను బాగా కదిలిచ్చింది ఆ విషయం ఓకే అది పేపర్ నేను నా జోబులో మరిత పెట్టుకొని నేను నైట్ ఆలోచిస్తున్నా దాని గురించే ఎట్లయినా సరే ఈమెను కలవాలి ఈమెతో ఒక చేయాలి ఏదో ఒక డాక్యుమెంటేషన్ అయినా చేయాలి అన్న ఒక తపనతో నేను మా ఫ్రెండ్ని కొంచెం డబ్బులు అడుకొని వెళ్ళిపోయాను బాంబే ఓకే ఎలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్ బాంబే వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈమె ఎక్కడుంటో తెలియదు బారామతి అనే పా ఊరు ఎక్కడుంటో కూడా తెలియదు అక్కడి నుంచి దౌండ్ స్టేషన్కి వెళ్ళా దౌండ్ నుంచి మళ్ళీ బారామతికి వచ్చా ఓకే బారామతిలో వెతుకుతుంటే లాస్ట్ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ మాత్రే ఉంది నా దగ్గర ఇంకా ఆ రోజు వెళ్ళిపోదాం అనుకుని ఈవినింగ్ వేరే బిద్వాన్ నుంచి ట్రైన్ ఉంది హైదరాబాద్కి ఆ టైంలోనే ఇంకొక ఆటో డ్రైవరు అరే మీరు ఏంది చాలా రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నారు మూడు నాలుగు రోజుల నుంచి ఏమైంది అంటే నేను ఆ ఫో పేపర్ చూపెట్టా ఆ ఫోటో అప్పుడు ఈమె ఫేమస్ కాలేదు ఓకే అంటే ఎవరు ఎక్కువ గుర్తుపట్టలేదు అప్పుడు అప్పుడు మా ఇంటి పక్కనే ఉంటుందని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు అప్పుడు ఈమెను చూడంగానే నాకు చాలా ఆనందంగా ఫస్ట్ ఆమె చూడంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది అప్పుడు ఇలా పరిస్థితి ఏంటంటే పాపం చాయ్ పెట్టడానికి కూడా కిరోసిన్ పక్క నుంచి అడుక్కొని పెట్టించారు నాకు ఛాయ్ అప్పుడు నాకు చాలా కదిలిచ్చింది అక్కడ నుంచి ఇటు వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ప్రొడ్యూసర్ వేటలోనే ఉన్నాను అంటే ఏమని చేయాలన్నట్టుగా అప్పుడు వేరే ఒక ప్రొడ్యూసర్ కమిట్ అయ్యాడు కానీ తను తప్పుకున్నాడు తర్వాత కృష్ణ సార్ కలిసాడు కృష్ణ సార్ నుంచి మొత్తం మూమెంట్ సినిమా మొత్తం ఫీచర్ ఫిల్మ్ అయిపోయి లాస్ట్కి ఓకే ఈ స్టోరీ మొత్తం అవ్వ జీవితం జీవితం ప్రొడ్యూసర్ గారు మన డైరెక్టర్ గారు మూవీ చెప్పిన తర్వాత ఇలా ఉంటదని మీకు ఎలా అనిపించింది అప్పుడు తీయాలి అనిపించింది ఈ సినిమా తీయాలి మనమని అసలు యాక్చువల్గా మన నెమరాముల మేడం విలేజ్ మా నెమరామ్లా మండల్ బీబీ యాదాద్రి జిల్లా మేడం ఈ యాక్చువల్గా ఫస్ట్ నవీన్ చెప్పిన కాల్ కాన్సెప్ట్ చెప్పిన నాకు పర్వైవ్ సంవత్సరాల ముసలావాడ వాళ్ళ భర్త గురించి ఐదు రూపాయల గురించి మూడు కిలోమీటర్ల పరుగెత్తిందని చెప్పండి అయితే నేనది ఉన్నది ఆమె బ్రతుకుందంటే అంటే బ్రతుకుందన్నాడు అంటే ఇట్లా సినిమా అనుకున్నాను అదే ఒక్కటే క్షణం అదే ఫైనల్గా సరే ఇమీడియట్గా వెళ్ళండి వెళ్ళి మీరు ఫైనల్ చేసుకున్న అదే రోజు ట్రైన్ ఎక్కించి పంపించండి ఇంకోటి అది ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ మూవీ మేడం ప్రతి ఒక్కరికి యూజ్ వచ్చే మూవీ కాబట్టి నేను పంపించాను అదే రోజు ఇట్లా ఇట్లా సాహసం చేసేది కూడా ఎవరు చేయరు అది మామూలు నాకు సరే ఆమె చూసినా కూడా మాకు అదృష్టమే ఇప్పుడు ఈ డైరెక్టర్ ఆ స్టోరీ దొరకడం అదృష్టమే ఆ ఈ డైరెక్టర్ నాకు దొరకడం కూడా అదృష్టమే ఇంకోటి నాకు సినిమా ఫీల్డ్ అనేది తెలియదు కొత్త ఫస్ట్ టైం మనం కెమెరా ఎట్లా తెలియదు కాకుంటే సమాజానికి అవసరం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని బయటకు ఒక కసి ఉంది ఈమె కూడా అంతే కసి దాదాపు నూట యాభై కిలోమీటర్లు పరిగెత్తింది సినిమా మొత్తం సినిమా మొత్తంలో ఒకసారి బోన్ కూడా ఫ్రాక్చర్ అయింది పైనుంచి పరిగెత్తుకు పరిగెత్తుకు వచ్చి కింద పడిపోద్ది అప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది మూడు నెలలు అంతా రెస్ట్ తీసుకుందామని ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత సినిమా కోసం మీరు పడిన కష్టం కష్టాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ వెళ్ళినాము ఒప్పుకోలేదు తర్వాత మూడే మూడు రోజులు బయట అక్కడే ఉన్నాము స్టే చేసిన తర్వాత లాస్ట్కి మా తపన చూసి సరే చేద్దామని చెప్పి ఒప్పుకున్నాం తర్వాత కృష్ణ సార్ దీనికి సహకారం అయింది తర్వాత ఎట్లా షూట్ చేయాలి వెళ్తున్నా అంటే మొబైల్లో టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చాము టూ మంత్స్ పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఐదు వరకు వీళ్ళు కొంచెం మంది చూస్తే వాళ్ళు ఏం పని రా పొలం పనులు చేసుకునే వాళ్ళు అందరిని వదిలేసి ఒకళ్ళ చాక్లెట్ కంపెనీలు అట్లా పని చేసుకునే వాళ్ళు పాల కంపెనీలో వీళ్ళందరూ ఇట్లా రావడం వల్ల వాళ్ళకు రోజు వేతనం కూడా పోతుంది కదా ఇవన్నీ మేము అడ్జస్ట్ చేసుకునేటట్ల వాళ్ళని ఒక షైనింగ్ చేసి ఇంకా అసలు యాక్టింగ్ ఫేసింగ్ వాళ్ళ నుంచి ఓకే ఈ మూవీలో అమ్మనే పెట్టి సినిమా తీయాలని ఎట్లా అనిపించింది అది స్టార్ హీరోయిన్ అంటే అంతగా చేయలేదు మేడం ఎందుకంటే నేను అనుకున్నటువంటి ఏదైతే ఒక ఫీల్ ఉందో అది వాళ్ళ నుంచి రాబట్టుకుంటే నాకు చాలా కష్టం అవుతుంది ఫైనాన్షియల్ కావచ్చు వాళ్ళ నుంచి యాక్టింగ్ పరంగా కావచ్చు ఎందుకంటే ఒక పైనుంచి వాళ్ళ కొడుకు ఈమె మారతాన్లో పరిగెత్తుతుంది మళ్ళీ ఎక్కడ ఈమె హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతాడు పరిగెత్తకుండా చేయడానికి ఓకే అప్పుడు ఏంటంటే చెట్టు ఉన్న చెట్టుని ఎక్కి ఆ చెట్టు నుంచి పై నుంచి రచ్చి మళ్ళీ దూకాలి అది న్యాచురల్గా దూకాలి అది ఎలాంటి రోప్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు అలాంటిది సాహసం వీళ్ళు సీన్స్ ఈమె చేసిన తర్వాత నా డిసిషన్ కరెక్ట్ అనిపించింది అట్లా ఓకే ఎందుకంటే పెయిన్ ఒక రియల్ సోల్ కావాలి నాకు అట్లా ఆర్టిఫిషియల్ కాకుండా అమ్మా డైరెక్టర్ వచ్చి ఈ మూవీలో మీరు నటించాలి అన్నప్పుడు మీకు ఏమనిపించింది నవీన్ సార్ సురవతి లా లేవతే ఆమె దర్శకుడు నవీన్ సారు వచ్చి నన్ను సినిమా చేస్తావా అని అడిగినప్పుడు నాకు ఎలా నటించాలో తెలియదు అని చెబితే అన్ని తానే నేర్పిస్తా అన్నాడు మా కుటుంబ సభ్యులమే ఈ సినిమాలో చేశాం నవీన్ సారు సినిమా కోసం బాగా కష్టపడ్డారు ఇతర దర్శకులు వచ్చి సినిమా చేస్తావా అని నన్ను అడిగితే నేను చేయటానికి సిద్ధంగానే ఉన్నాను సినిమా చేయటానికి ఎంత కష్టపడటానికైనా నేను సిద్ధమే మంగ మంగా మీఠౌలకి పిక్చర్ మది కాం క్రైచ్ జీవిత గది అంశాలను రియలిస్టిక్గా తీశారు చాలా అంటే చాలా బాగుంది అలాగే ఈవిడ కుటుంబ సభ్యుల్ని కూడా అందులో తీశారు కదా సో ఎలా వచ్చింది మీకు ఆ థాట్ అంటే ఇప్పుడు మరాఠిలో ఏంటంటే ఇప్పుడు వేరే భర్తని ఊహించుకోరు కదా వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళు నాకు యాక్టర్స్ కనబడ్డారు నాకు ఫస్ట్ నేను ఓకే వాళ్ళల్లో వాళ్ళ కుటుంబం వాళ్ళు నేను మొబైల్తో ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళని ఫస్ట్ అడిషన్ చేశాను కదా ఫస్ట్ మేడం అనుకున్నాను లతాజీని తర్వాత వాళ్ళ భర్త తను కూడా యాక్టివ్ పర్సన్ తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి చేస్తుంది అంటే ఫస్ట్ టైం ఒక న్యూ రియలిస్టికల్ ఫిలిం చేద్దాం అన్న థాట్ లో పుట్టింది అంతే ఓకే అందరు ఓకే అన్నారా మరి మూవీకి అంటే కొందరు కష్టం అయినా మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ వాళ్ళని తీసుకురావడం మళ్ళీ వాళ్ళు మధ్య మధ్యలో విడిపోయినా మళ్ళీ వాళ్ళందరినీ సంజాయించి ఒక దగ్గర తీసుకురావడం ఓకే చేయడం ఇదంతా కష్టంతో కూడుకుంది కానీ చివరికి చేసాం అట్లా అమ్మా मीरु सिनेमा तीस्तुन्नप्पुडु एलांटी इब्बंदुलु पड्डारु सगळ्यांना मला खूप त्रास झाला उनात पावसात काट्यात सगळा आम्हाला काम करावं लागत होतं माझे मालक पण त्यांनी मी खूप कष्ट घेतले पिक्चर मध्ये चाला कष्ट पडडामु चाला परगिटे दानी असे शेततळ्यात धावत धावत जायचं सांगितलं होतं तर कोणी सारलू शूटिंग लो पड़ी दिब्बल कूड़ा तगलाई

ఆమె గాజు పెంక లోపల దిగిపోయింది ఆమె కుచ్చుకుందని ఆగిపోలే మొత్తం పరిగెత్తి వచ్చిన తర్వాత చూసింది అది సగంలోకి వెళ్ళిపోయింది ఆ తీయనికి మామూలుగా చాలా బ్లడ్ పోయింది అప్పుడు మళ్ళీ ఇంకో సీన్ ఏంటంటే ఒక ఇంటి మీకు దుంకేది ఒకటి ఉంటుంది అది దుంకినప్పుడు ఈ ముఖాలు వచ్చి ఆమెకి ఇలా గుద్దుకుంది అప్పుడు బ్లడ్ వచ్చింది అది మామూలుగా బాధ కలిగిన నాకు రియల్గా ఇంకోటి ఏంటంటే అది స్లోప్ ఉంది ఒకటి

ఇంకోటి మేడం ఇట్లాంటి స్త్రీ కూడా దొరకడం గ్రేటు ఇంకోటి స్త్రీ దాచుకుంటే సాధించినది లేదు ఒక ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ మూవీ ఇంకోటి ఏంటంటే భర్తని కానీ తల్లిమె అదొకటి కానీ ఇట్లాంటి గ్రేట్ పర్సన్ ఏడ చూడలే మేడం అంటే రియల్గా మాకు చాలా మంది చేస్తారు ట్రైనింగ్ చేసి అది రన్నింగ్ చేసి అది రియల్గా నా భర్తకు ప్రాబ్లం ఉంది ఫైవ్ నాకు ఫైవ్ థౌజండ్ కావాలని పోయి ఆడ నిలబడి రన్నింగ్లో గెలుస్తానా గెలవని కూడా తెలియదు మీకు అందరు కొడుతుంటే కూడా ఆయన లాస్ట్కి ఒక ఎమ్మెల్యే కాల్ మొక్కితే ఈ మూకే బాధపడుతుంది ఏందని చెప్పి అప్పుడు బ్యాష్ నెంబర్ ఇస్తే లాస్ట్ మనుషులు లేని దగ్గర చెప్తే అప్పుడు ఆ కొనాకు నిలబడదు ఆమె గెలుస్తాను కూడా లేదు తెలియదు ఆమె కానీ ఆమె పట్టుదల ఖాళీ పరిగే ఆమె షాక్ అయిపోయారు ఆ ఐదు వేల ప్రైజ్ ని దాన్ని పదివేలు చేసారు అక్కడ ఎందుకు కురికినామని అప్పుడు అడుగుతా అప్పుడు చెప్పిందే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ప్రేక్షకులు ఉంటారు కదా మేడం అంద టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వన్ వన్ సెవెంటీ సెవెంటీ థౌసండ్ థౌసండ్ ఆమెకి మా వేసుకుని వేసుకున్న భర్తని ఆపరేషన్ చేసి కాపాడుకుంది ఓకే అసలు ఏంటి వాళ్ళ భర్తకి ప్రాబ్లం ఏంటి హాట్ ప్రాబ్లం ఓకే దానికోసం అని చెప్పేసి ఐదు వేలకు ఆవిడ రన్ చేస్తున్నాయి యాక్చువల్గా ఏంటంటే టెస్ట్లకు ఓన్లీ స్కాన్ కోసమే ఫస్ట్ ఊరికినందుకు ఆమె ఆమె పట్టుదల కూడా ఇంకోటి మేడం ఈమె ఈమె ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి యూజ్ వస్తుంది మేడం ఇప్పుడు లేడీస్ కొంత చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకుంటారు చిన్న ప్రాబ్లం సూసైడ్ దాకా ఐదు వేల రూపాయలు అంటే నాటే జోక్ అది ఇంకోటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్స్పిరేషన్ మేడం ఒక స్వీ దాల్చుకుంటే దేశాన్ని కూడా ఎక్కడికో తీసుకెళ్లే సృష్టించింది అంటే ఒక భర్త కోసం ఇలా చేయడం ఆమెకి అంటే భర్త ప్రాణాలు రక్షించుకోవడానికి ఒక యువతి అంటే ఒక ఈమె చేసినటువంటి త్యాగం అది చాలా మందికి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు భార్య భర్తలు కూడా కలిసిపోయారు చాలా మంది మళ్ళీ చాలా మంది పిల్ల అంటే స్టూడెంట్స్ కూడా ఇన్స్టిట్యూట్ లో వీళ్ళ పాఠ్యాంశంగా పెట్టారు సెవెంత్ క్లాస్ బుక్ లో పాఠ్యాంశం వస్తుంది అయితే అద్భుతంగా తీశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దగ్గర నుంచి అవార్డు కూడా అందుకున్నారు కదా సో ఇలాంటి స్టోరీస్ ఓకే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ఓకే ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇంకేమన్నా చేయాలన్నా అంటే మూకి సైలెంట్ ఫిల్మ్ ఒకటి రెడీ ఉంది ఓకే అది కూడా ఇది అయిపోయిన తర్వాత అదే ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఆ నెక్స్ట్ ఆ ప్లాన్ చేస్తున్నారు సైలెంట్ ఆ మూవీ సైలెంట్ మూవీ ఓకే అది ఎలా ఉంటుందా మూవీ అది 1943 బెంగాల్ ఫిమెన్ బ్యాక్ డ్రాప్ ఓకే అంటే ఒక చాలా మంది బెంగళూరు జరిగిన ఆకల చాలు అయినదేనా మూవీ కూడా అది రియల్ స్టోరీ అది రియల్ స్టోరీ అది హ రియల్ స్టోరీ అది ఫార్టీ త్రీలో ఎందుకంటే అది చాలా మంది దాన్ని దాచి పెట్టారు ఆ సత్యాన్ని అది వాస్తవికంగా మనం బ్లాక్ అండ్ వైట్ లో చూస్తున్నా సినిమా బ్లాక్ అండ్ వైట్ లో చూస్తున్నారు అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే అమ్మా మీకు ఇంకా కుటుంబ బాధ్యతలు ఇంకా ఉన్నాయా అంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా చర్మ మీ kaam केलं తర్ బాగా రన్నింగ్ మాజీ ఇచ్ఛా మా కోరిక ఏమంటే మా అబ్బాయికి ఉద్యోగం మాకు ఒక ఇల్లు ఉండాలని ఆశగా ఉంది ఎవడేసి కమింగ్ ఇంకా మూవీస్ లో నటిస్తారా మరి ఎవరైనా డైరెక్టర్ వచ్చి నువ్వు ఈ మూవీలో మీరు నటించాలి అని అడిగితే మీరేం చెప్తారు నేను చేయటానికి నూట యాభై రెండు వందల కిలోమీటర్ల వరకు పరిగెత్తారు కదా మీకు అప్పుడు రిస్క్ అనిపించలేదా సినిమా చేయటానికి ఎంత కష్టపడటానికైనా నేను సిద్ధమే వెనక్కు పోవాలని అనిపించలేదు నా భర్తను కాపాడుకోవటం కోసం సినిమా చేయాలన్న తపనే నన్ను ఇలా నిలబెట్టింది రెండు వందల కిలోమీటర్లు పరిగెత్తారంటే అదంతా ఈజీ కాదు మీకు అనిపించలేదా అరవై ఐదు ఏళ్ళు కదా సో ఆవిడ రిస్క్ తీసుకుంటుంది అనేసి మీకు అనిపించింది అంటే నేను ఏమనుకుంటున్నా అంటే అది సీన్ అది ఇప్పుడు దాదాపు మూడు కిలోమీటర్లు మార్తాను రేస్ ఉంటుంది రన్నింగ్ అవన్నీ ఏంటంటే రోజు ఒకసారి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కెమెరాకి ఫేసింగ్ కానీ లేకపోతే ఒకసారి లైట్ డల్ అవ్వడం కావచ్చు ఇంకొకసారి వర్షం పడడం కావచ్చు చాలా అవంతరాలు వచ్చినాయి మాకు మళ్ళీ దాదాపు ఫార్టీ డిగ్రీస్ ఎండల్ అవి అవి చెప్పులు మారుతా ఉంటాయి కాళ్ళు ఆ సీన్ పర్ఫెక్షన్ కోసం నేను ఈమెకి అంటే ఇబ్బంది ఏమి ఎట్లా ఈమె నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నేను వద్దాన కూడా ఈమె వినట్లే అంత రిస్క్ చేస్తుంది చేసినప్పుడు ఇంకా ఆమె కూడా చూడాలి కదా నేను మరి అంత హింస పెట్టడం అనేది తప్పది కానీ అది ఆ సీన్ అట్లా డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆమె కూడా దానికి అనువుగా చేసింది ఆమె ఆమెకు మా చాలా మంది అలసిపోతున్నారు అలిసిపోవట్లేదు స్ట్రెంగ్ తోటి చేసిందని అంటున్నారు ఓకే వాళ్ళ అబ్బాయి ఏం చేస్తుంటారు వాళ్ళ అబ్బాయి సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ మరి వాళ్ళ అబ్బాయి ఓకే అన్నారా ఈ మూవీకి మా అమ్మ చేయగలుగుతారు అనేసి తను కూడా ఏం చేత్తారు మెయిన్ క్యారెక్టర్ గీ మెయిన్ క్యారెక్టర్ వీళ్ళ కొడుకు క్యారెక్టర్ తనే చేశాడు మరి ఆయన ఒప్పుకున్నారా సినిమాలో సినిమాలో సినిమాల్లో చేస్తున్నా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నా ఆయన వాళ్ళ భర్త వాళ్ళ డాడీ వాళ్ళ వాళ్ళ నాన్నగారు కూడా ఒప్పుకున్నారు అందరూ ఓకే కరోనాలోనే స్టార్ట్ అయింది మూవీ రిలీజ్ అయింది మూవీ రిలీజ్ అయింది మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ ఇయర్స్ అవుతుంది ఎయిటీన్ టూ లో స్టార్ట్ చేసారా మీరు అంటే టూ ఇయర్స్ ప్రాసెస్ అయిందంటే మధ్యలో షూట్ అయినప్పుడు మీకు చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు నాన్న నెల్లి అయిపోయింది టైం ఓకే ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అక్కడ వెళ్ళిపోయింది చాలా 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 అవంతరాలు మధ్యలో ఏంటంటే రైన్ సీజన్ మొత్తం రెయిన్ పడుతుంది ఓకే దాన్ని మధ్యలో షూట్ చేయలేము అట్లా దానికి ఏంటంటే కొంచెం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బేస్ వన్ హాఫ్ ఇయర్ బట్టి మళ్ళీ మధ్యలో కరోనా కాబట్టి లాక్డౌన్ వల్ల కూడా ఆగిపోయింది లేదు లేదు అది సెకండ్ వెర్షన్ సెకండ్ ఇప్పుడు మేము తెలుగులో ఈమెతో మారతానని అని చేస్తున్నాము ఈమెనే తెలుగులో హీరోయిన్ ఇప్పుడు చేసి దాన్ని హిందీ వెర్షన్కి వచ్చి సోనాలి కులకర్ని మనోజ్ వాజ్పేయి లేకపోతే మన మకరం దేశ్ పాండే ఇద్దరు ఒకరు ఫైనల్ అవుతారు వాళ్ళు ఆల్రెడీ కథ చెప్పాను నేను ఓకే అప్పుడు ఏమన్నారు మరి ఓకే అన్నారు మకరం దేశ్ అయితే హ్యాపీగా సింగిల్ సిట్టింగ్లో ఓకే అయింది ఆ సోనాలి కులకర్ని కూడా రోజు ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటది నేనే చేస్తా అని చెప్పి ఈ మూవీ అని చాలా మంది అయ్యారు కూడా చాలా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ వస్తే మీరు చేస్తారా ఫ్యూచర్ లో పాయింట్ ఉండాలి మేడం న్యూస్ వచ్చేసి ఫిలిం ఏదైనా సరే చేద్దాం ఈ సినిమాలో బాగా మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేసిన కంటతడి పెట్టించిన సీన్లు ఏమైనా ఉన్నాయా అంటే పత్తి కూడా నాకు నచ్చే చేస్తాము సీన్లు అంటే ఒకటి ఉంటుంది కదా ఒకటి ఉంటుంది అంటే అంటుంటుంది కూర్చొని మళ్ళా కోడలు కడుతుంటుంది ఇప్పుడు ఇంత చలి జ్వరం వస్తుంది నువ్వు ఎందుకు వెళ్తావు అని చెప్పి మారుతాను వెళ్ళొద్దానంటే ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందని అంటుందామే ఓకే ఏదో అంటే బతుక ఒక మంచి డైలాగ్ ఉంది అది మర్చిపోయి కానీ అది అద్భుతంగా ఉంది డైలాగ్ అది ఆమె చెప్పినప్పుడు అటిట్యూడ్ ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫీలింగ్ నాకు స్క్రీన్ మీద అద్భుతంగా అనిపించింది అంటే ఒక మెచ్యూర్డ్ యాక్టర్ చేస్తారు అన్న విధంగా ఉంది ఆమె పర్ఫార్మెన్స్ ఒక సీనియర్ యాక్టర్స్ అయితే ఎలా అయితే చేస్తారో అలా విధంగా చేసిందని అంటే ఆ సినిమా చూస్తే అసలు సీనియర్ యాక్టర్స్ కూడా ఇంకా ఆమె నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సందర్భాలు కూడా ఉండొచ్చు బహుశా నేను ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే మూవీస్ ఏమన్నా తీస్తున్నారా తెలుగులో 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 అయితే ఇప్పుడు సైలెంట్ రిప్రజెంట్ మాత్రం మన తెలుగు నుంచి సైలెంట్ ఫిల్మ్ ఇప్పుడు మారథాన్ ఉంది హిందీ ఉంది అది రెండు కంప్లీట్ చేసి చేస్తాం ఈ మూవీకి సంబంధించి అమ్మకైతే అవార్డు వచ్చింది కదా సో డైరెక్టర్ గా మీకు బయట నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయా అంటే ఆఫర్స్ లాగా చాలా అప్పుడు రిలీజ్ అయినప్పుడు వచ్చినాయి రిలీజ్ అయినప్పుడు వచ్చినాయి మరి ఇప్పుడు ఇంకా రాష్ట్ర ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంది కదా ఇప్పుడు ఏమన్నా వచ్చాయా మళ్ళీ ఇప్పుడా ఇప్పుడు ఇంకా రాలేదు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఫస్ట్ నుంచే రిలీజ్ అయినప్పటి నుంచి వచ్చినాయి కాకపోతే మెయిన్ మేము ఇది చేయాలి ఒకటి ఒకటి అనుకున్నాం కదా తెలుగు అది ఇంపార్టెంట్ మాకు అది ఇంత వచ్చినప్పుడు కూడా అది కూడా ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ చూసే మూవీ మేడం ఇది వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది కొందరు చదువుకున్న ఇంకా ముందు ఫ్యూచర్ ఏం చేయాలి మన దేశాన్ని రక్షించడానికి కూడా యూజ్ వస్తుంది మేడం ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్ మరో స్పెషల్ చిట్ చాట్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి